మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఒంగోలు నుంచి మా ప్రతినిధి టీవీ రావు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు అప్డేట్స్ అండి. స్వప్న గుడ్ ఈవినింగ్. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కరోనా ఉధృతి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. గత వారం రోజులుగా చూసుకున్నట్టయితే 1000కి దాటుతూ ప్రతిరోజు కూడా 1000 కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే కనుక తాజాగా ఒక 100 తక్కువగా అంటే 825 మంది వరకు తాజాగా 24 గంటల వ్యవధిలో నమోదైనటువంటి కేసులు. అయితే ప్రస్తుతం ఈ వారంలో అతి తక్కువ కేసులు నమోదైనటువంటి రోజుగా దీన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కనుక గత వారం రోజులుగా 1000కి పైబడి కేసులు నమోదవుతున్నాయి. అత్యధికంగా 1200లకు పైగా కేసులు నమోదైనటువంటి పరిస్థితి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉంది. అయితే కనుక ఇప్పటి వరకు పట్టణాల్లో విస్తృత స్థాయిలో భారీగా కేసులు నమోదైనటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ప్రస్తుతం చూస్తే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణంలో కూడా కేసులు విస్తృతి తీవ్ర స్థాయిలో ఉంది. దీంతో ఇప్పటి వరకు పట్టణాలను దృష్టిలో పెట్టుకుని 108 కానీ ఈ సౌకర్యాలన్నింటినీ కూడా అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం ఇటు గ్రామీణ పరిస్థితులను కూడా అర్థం చేసుకుని ఆయా ప్రాంతాలకు కూడా వెసులుబాటు ఏదైతే కరోనా పాజిటివ్ కి సంబంధించి కానీ కరోనా అరికట్టేటటువంటి క్రమంలో ఆ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం చూస్తే ఆసుపత్రుల్లో కూడా కరోనా బెడ్లు పూర్తి స్థాయిలో నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అతిపెద్ద ఐసోలేషన్ కేంద్రంగా ఉన్నటువంటిది, కోవిడ్ కేంద్రంగా చెప్పుకునేటటువంటి ఈ ప్రాంతం ఏదైతే రిమ్స్ ఆసుపత్రిని కోవిడ్ సెంటర్ గా మార్చారు. అయితే తాజాగా ఉన్న పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు లక్షలు ఖర్చు పెట్టినా బెడ్లు అయితే దొరకలేనటువంటి పరిస్థితి. ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందిస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్పిన మాటకి అలాగే ప్రైవేటు ఆసుపత్రిలో కొనసాగుతున్నటువంటి చర్యలకు ఎటువంటి సంబంధం లేదు. లక్షలు జేబులో పోసుకుని వెళ్లిన తర్వాత అక్కడ జేబులన్నీ కూడా ఆర్త కర్పూరంలా కరిగిపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు ఉధృతి ఏమాత్రం తగ్గలేదు. అందుకు తగ్గట్టు ప్రకాశం జిల్లాలో వైద్యుల సంఖ్య కూడా అతి తక్కువగా ఉంది. సిబ్బంది చేస్తున్నటువంటి డ్యూటీలు కూడా విధులు కూడా కొంతమంది హాజరు కానటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు పరికరాలు అయితే కనుక ఐసోలేషన్ కానీ ఐసోలేషన్ లో ఉన్నటువంటి కరోనా పేషెంట్లకు ఇటువైపు వెంటిలేషన్ సౌకర్యాలు, ఆక్సిజన్ సిలిండర్లు, ఈ సదుపాయాలన్నీ కూడా పుష్కలంగా ఉన్నా ఇక్కడ వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. కొంతమంది కరోనా నిర్లక్ష్యం అయితే కరోనా విధుల్లో నిర్లక్ష్యం కొంతమందికి, అయితే కొంతమంది భయభ్రాంతులు గురవుతున్నటువంటి పరిస్థితి. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ లో కూడా కొంతమందికి ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్ ను అరికట్టాల్సినటువంటి వారు కరోనాకు భయపడి ఆయా విధుల్లో ఆ విధులకు డుమా కొడుతున్నటువంటి పరిస్థితి. అధికారికంగా ఎవరికైనా కూడా ల్యాబ్ టెక్నీషియన్ లో ఎవరికైనా సమస్య తలెత్తితే కనుక నేరుగా ఆ ల్యాబ్ కు సంబంధించి ఆ క్లోరినైజేషన్ చేయటం కానీ ఏదైనా కూడా ఒక బ్లీచింగ్ ఇదంతా ఈ ఐసోలేషన్ లో ఉన్నటువంటి వారికి అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి సోకకుండా ఉండేందుకు చర్యలు తీసుకునే నిమిత్తం ఆయా విధుల్లో ఉన్నటువంటి 12 గంటల డ్యూటీలకు ఆయా ప్రాంతాన్ని ఒక ఐసోలేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో టెస్టులు కూడా నిర్వహించలేనటువంటి పరిస్థితి ఇక్కడ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అత్యధికంగా ఒంగోలు, మార్కాపురం, పామూరు, కందుకూరు అలాగే వెలిగండ్ల ఈ ప్రాంతాల్లో అత్యధికంగా కేసులు నమోదైనటువంటి పరిస్థితి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆయా ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు అయితే నగర పంచాయతీలతో కూడా సంబంధం లేకుండా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు తీవ్ర స్థాయిలో విస్తరించినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో DMHO పరిధిలో ఉన్నటువంటి ఆసుపత్రులు కానీ ఆయా ప్రాంతాల్లో సంజీవిని మొబైల్ వ్యాన్స్ ఏర్పాటు చేయడం తద్వారా ఎంతో కొంత ప్రజలకు వెసులుబాటు కలిగించే ప్రక్రియలు కొనసాగుతున్నాయి. ఇటువైపు చూస్తే ఐసోలేషన్ ఏదైతే అత్యధికంగా బెడ్లన్నీ నిండిపోయి ఇటువైపు ఎవరైతే రికవరీ అయిపోయి ఇంటికి తిరుగుముఖం పట్టేటటువంటి వారందరూ కూడా అంకెల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కేవలం 70 నుంచి 100 మధ్యలో మాత్రమే వీళ్ళు తిరుగుముఖం పడుతున్నటువంటి పరిస్థితి. అయితే కనుక కరోనా పాజిటివ్ కేసులతో దాదాపుగా 1000కి మించి ఆసుపత్రిలో చేరడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. వీరికందరికి కూడా అకామిడేట్ చేయడం చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వీరందరినీ కూడా అకామిడేట్ చేయలేని పరిస్థితుల్లో అసెంప్టమాటిక్ కరోనా పాజిటివ్ ఉన్నటువంటి వారు అలాగే సిమ్టమాటిక్ ఉన్నటువంటి వారిని విభజించి ఆరోగ్యవంతులైన కరోనా పాజిటివ్ వారిని అందరినీ కూడా ఇంటికి పంపించి వారి హోమ్ ఐసోలేషన్ లో ఏర్పాటు చేస్తున్నారు. అయితే హోమ్ ఐసోలేషన్ కు సంబంధించి ఇరుకు వాడల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ
అలాగే ఒకే ఇంట్లో ఒక 5 నుంచి 10 మంది ఉన్నటువంటి ఇళ్లు కూడా ఉంటాయి. కాబట్టి కుటుంబ సభ్యులు వీరందరి నుంచి కూడా రక్షణ పొందేటువంటి పరిస్థితి, ఏదైనా కరోనా పాజిటివ్ కేసు ఒకటి ఇంట్లో నమోదైన నేపథ్యంలో ఆ ఇంట్లో రక్షణ చర్యలు చేపట్టడం చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో మా అధికారులైతే గనక ఇంటికి ఐసోలేషన్ అని హోమ్ ఐసోలేషన్ పంపించిన తర్వాత ఆ ఇంటి దగ్గర కరోనా వ్యాప్తి జరుగుతున్న పరిస్థితి, అంతేకాకుండా ఇంకా కూడా సోషల్ డిస్క్రిమినేషన్ ఇంకా కూడా కొనసాగుతుంది. కరోనా పాజిటివ్ వస్తే గనక ఆ ఇంటికి వైపు చూడటం కానీ ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి వారందరూ కూడా కరోనా పాజిటివ్ ఉన్నటువంటి వారిని సామాజిక విలీ అనేటటువంటి పందాలో చూడటం కానీ ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇంటి దగ్గర ఉండలేక ఇటువైపు ఆసుపత్రిలో చేరలేక ఇది ఒక అవమానంగా భావించిన ఒకరిద్దరైతే కనుక రిమ్స్ ఆసుపత్రిలో పైనుంచి దూకటం కానీ ఇటువంటి ఆత్మహత్యలు కూడా కొనసాగినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూసాం స్వప్న. థ్యాంక్ యూ టీవీ రావు.